అక్కడ వెయిట్ చేయమను. అలాగే. అసలు ఏమైందమ్మా? వాడు ఆ ఇర్ఫాన్ ఇంట్లోకి జొరబడి తనను పట్టుకుపోయాడు. సమీరా అక్కడికి వెళుతుంది, తనకు నచ్చిన మనిషిని చేసుకుంటుంది, ప్రపంచంలో తనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది. ఇక ఈ పారిపోవడాలు దాక్కోవడాలు ఇంతటితో ముగిసిపోవాలి. వెన్నెల, ఈయన మా బాబా. గాడ్ బ్లెస్ యూ. వెన్నెల, పేరుకు తగినట్టుగానే ఉన్నావు. తనకు సరిపోయేలా ఆ పేరు నేనే పెట్టాను. మా ఆంటీ వెన్నెల్ని రెస్ట్ తీసుకొని ఇర్ఫాన్. బాగా అలసిపోయినట్టుంది, కాస్త జ్వరం కూడా ఉన్నట్టుంది. వెళ్ళమ్మా, ఆ గదిలో కాసేపు పడుకో. నువ్వు తీసుకెళ్ళి ఇర్ఫాన్. జ్వరం కాస్త తగ్గింది, నువ్వు కాసేపు ఇక్కడ పడుకో వెన్నెల, నేను బాబాతో మాట్లాడుస్తాను, సరేనా? భయం వేస్తుందా? నువ్వున్నావు కదా, భయం లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఏదైనా అవసరమైతే పిలువు. రా ఇర్ఫాన్, కూర్చో. ఈ పాటికి పోలీసులు నీకోసం వెతకడం మొదలుపెట్టుంటారు. మీరెక్కడున్నారో మనకు తప్ప ఇంకెవరికీ తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి వాళ్ళెంత ప్రయత్నించినా కనుక్కోలేరు. ఏదో ఊరిళ్ళిపోయారనుకుంటారు. యు ఆర్ టోటలీ సేఫ్ హియర్.
వెన్నెల వెళ్ళు. నేను రాహుల్ని కొట్టాను బాబా. సాగర్ మనకంత సహాయం చేశాడు, నేను వాళ్ళన్నయ్య మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఇది మంచుకునేదన్నా, మన దారిని మనం పోతుంటే వాడు అడ్డు వచ్చిండు. ఆరే వద్దురపై, మేము వెన్నెల్ని తీసుకోబోతున్నాం, మా దారికి అడ్డు రావద్దని నువ్వు ఎంత మంచిగా నచ్చ చెప్పినావు? ఒక్కసారి కాదు 3 సార్లు చెప్పినావు, వినొచ్చు కదా. మీది మీది కొట్టొచ్చిండు, వాడే ముందు నిన్ను కొట్టిండు, వెన్నెల చేపట్టుకున్నాడు, ఇంకా నువ్వు ఒట్టకేం చేస్తావు? ముద్దు పెట్టుకుంటావా? అది కాదులే గణేష్, మనకు సహాయం చేసిన వాళ్లను మనం బాధ పెట్టామన్న ఆలోచన చాలా కష్టంగా అనిపిస్తోంది. చివరిసారి నేను చూసినప్పుడు అతడు రాయి మీద పడిపోయాడు, బాగా గాయమైందేమోనని అనుమానంగా ఉంది. అప్పటికి ఏ పొరపాటు జరగకూడదని నేను గన్ కూడా తీయలేదు బాబా. అయినా పోనీలే ఇర్ఫాన్, నువ్వేం కావాలని చేయలేదు కదా, అతను అలా అడ్డు తగులుతుంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? వెన్నెల్ని విడిచి రాలేవు కదా, ఇట్స్ ఓకే. వెన్నెల్ని విడిచి రాలేవు కదా, ఇట్స్ ఓకే. సరే, ఇక మన విషయానికి వద్దాం. రేపు మీ ఇద్దరికి ఇక్కడ పెళ్లి జరపబోతున్నాం. రిజిస్టర్ మ్యారేజ్ చేద్దామంటే 1 నెల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇంత అర్జెంట్ అనేసరికి హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేయడానికి ఏర్పాటు చేయగలిగాం. నీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమా? అదేరా, నువ్వేమో సగం హిందూవి, తను క్రిస్టియన్ కదా, తనకు అభ్యంతరం ఉంటుందా అని బాబా అడుగుతున్నారు. మీరడిగిన ప్రశ్నలకు తనకు అర్థం కూడా తెలీదు. కులం, మతం, ఆఖరికి దేవుడన్నా కూడా తనకు తెలీదు. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసులేదు, నాకు అనుమానమే. నేను జీవితాంతం తన వెంట ఉండాలి, అది తనకు చాలు. ఇక నా విషయానికి వస్తే, మానసికంగా వెన్నెల్ని నా భార్యగా ఎప్పుడు అనుకున్నాను. ఇక మిగిలింది పెళ్లి అన్న లీగల్ ఫార్మాలిటీ, దాన్ని మీరు ఏ ధర్మం ప్రకారం పూర్తి చేసినా నాకొకటే. నేను అన్ని మతాలని సమానంగా గౌరవిస్తానని మీకు తెలుసు. సరే, అయితే రేపు మనం అనుకున్నట్టుగానే మీ పెళ్లి జరిపించేస్తాం. స్రవంతి, ప్లీజ్ ఒకసారి నన్ను చూడు. నువ్వు నాకు ప్రామిస్ చేసావు ఇంద్ర, అక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తను వెనక్కి తీసుకొచ్చేస్తానని నాకు మాటిచ్చావు. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పు. సమీరా వాళ్ళని కలిసింది అంతే, వాళ్ళెవరో సమీరాకు తెలీదు, సమీరా ఎవరో వాళ్ళకి తెలీదు. మనం ఇంత కంగారు పడ్డం ఎందుకు? ఎప్పటికైనా తెలీదా? అయినా ఏదైనా అయిన తర్వాత మనం రియాక్ట్ అవ్వాలా? అది అవ్వక ముందే జాగ్రత్త పడాలా? నువ్వే చెప్పు. నీ బాధ, నీ భయం నేను అర్థం చేసుకోగలను స్రవంతి. జూబి పుట్టడం పోవడం నిన్నెంత కుంగదీస్తుందో నాకు తెలుసు. కానీ ఒక్కసారి నా గురించి ఆలోచించు. ఇలా రాజీ పడుతూ, కాదు భయపడుతూ బతకడం నన్నెంత కుంగదీస్తుందో అర్థం చేసుకో. నేనెప్పుడు దేనికి భయపడలేదు,
వెనకడికి వేయలేదు. ఎలాంటి ప్రమాదాన్నైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. అది నా వ్యక్తిత్వం. ఇప్పుడు దాన్ని చంపుకుని బతుకుతున్నాను. అది ఎలాంటి నరకమో నీకు తెలీదు. నిన్ను బాధ పెట్టకూడదని నేను అన్ని వదులుకుని వచ్చానే కాని ఇన్నేళ్లలో ఒక్కరోజైనా నేను ప్రశాంతంగా నిద్రపోలేదు. ఎప్పుడూ మనసులో ఒక అసంతృప్తి, ఒక ఆవేదన. వాళ్లకు భయపడి నేను ప్రపంచంలో ఏదో మూల దాక్కోవడమేంటి? మన పిల్లలకి ఇన్నేళ్లలో కనీసం ఒక్కసారైనా మన దేశాన్ని చూపించకపోవడమేమిటి? సమీరా ఇండియా వెళ్ళి చదువుకుంటున్నందుకు బహుశా తనకన్నా నాకే ఎక్కువగా సంతోషంగా అనిపించిందేమో. అట్లీస్ట్ తన కన్న కళ్ళకు మన గతం, మన నిస్సాయిత అడ్డు రాలేదని చాలా రిలీఫ్గా అనిపించింది. ఇప్పుడు నువ్వు సమీరాను ఆపేస్తానంటున్నావు, అది వాళ్ళకు భయపడి. అప్పుడు నాకు నేను ఎలా కనిపిస్తానో తెలుసా? నా పిల్లల సంతోషాన్ని వాళ్ళకి అందివ్వలేని ఒక చేతకాని తండ్రిలా కనిపిస్తాను. ఐ కాంట్ లివ్ విత్ దట్ శ్రవంతి. నువ్వు అడిగింది నేను చేస్తే నా దృష్టిలో నేను పూర్తిగా పడిపోతాను. ప్లీజ్ సమీరా నాపత్తు. తను ఎంత సంతోషంగా ఉందో చూస్తున్నావు కదా. తన్ని వెళ్ళని, చదువుకొని, సాగని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండని, లేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నువ్వు తన సేఫ్టీ కోసం భయపడుతున్నావు. నేను సమీరాతో మాట్లాడతాను, జేమ్స్ గాయత్రి ఎలాంటి వాళ్ళు చెప్తాను, వాళ్ళ నుండి దూరంగా ఉండమని చెప్తాను. షీఈస్ ఇంటెలిజెంట్, జాగ్రత్తగా ఉంటుంది. ప్లీజ్ రేవంతి. థ్యాంక్ యూ రేవంతి. ఐ యామ్ సారీ ఇంద్ర. నువ్వు ఎంత బాధపడుతున్నావని నేను గ్రహించలేకపోయాను. ఇట్స్ ఓకే. నీ కోసం ఇదంతా ఒక లెక్క కాదు. సమీరా బాధపడుతుందని నా మనసులో ఉంది బయటపెట్టానే కానీ, లేకపోతే ఎప్పుడు ఇలా మాట్లాడేవాడిని కాదు. సమీరకి ఏం కాదు కదా? ఏమీ కాదు. ఒక విషయం చెప్పను శ్రవంతి, ఈసారి ఎవరైనా నా కుటుంబం జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. డాడీ చెప్పారు ఆంటీ, ఐఎమ్ సో సారీ. ఏం చేయను రేఖ, అంతా మా కర్మ. బాధపడకండి ఆంటీ, రాహుల్ బావకి ఏం కాదు. సార్కి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. రాహుల్.
ఎలా ఉన్నావు రాహుల్? హాయ్ అన్నయ్య. వాడు వాడు వెన్నెల్ని తీసుకెళ్ళిపోయాడు కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని అనుకున్నాయ, నువ్వు రెస్ట్ తీసుకో. నేను జేమ్స్ గారికి ఏం చెప్పను? ఆయన మన గురించి ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళారు, నీ గురించే వర్రీ అవుతున్నారు. ఆయన ఎవరో దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడితే నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇర్ఫాన్ దొరికాడా? లేదు. విల్సన్ ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఊరెళ్ళారని, 3-4 రోజులయ్యాక తిరిగి వస్తారని పనివాళ్ళు చెప్పారు. అంతా చాలా ప్లాంట్గా చేశారు. విల్సన్ మనతో మాట్లాడుతుండగానే ఇర్ఫాన్ రాహుల్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. విల్సన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఇర్ఫాన్కి ఫోన్ చేసి చెప్పినట్లున్నాడు, వాడు అటాక్ చేశాడు. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసేశాడు. ఇక వాడి పెళ్లి చేసి కానీ వాళ్ళు తిరిగి రారు. వాడు వాడు వెన్నెల్ని పెళ్లి చేసుకుంటాడా? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా? శ్రీనివాస్ గారు, వాడు ఎక్కడికి వెళ్ళాడు మీరు కనుక్కోలేరా? ఇదంతా జరగకుండా ఆపలేరా? ప్రయత్నిస్తున్నావమ్మ. ఒక్కసారి వాడు దొరకని ఏం చేస్తానో చూడు. వాడు పట్ట పగలు ఒకరింట్లోకి దౌర్జన్యంగా వెళ్ళి ఇంట్లో వాళ్ళని గాయపరిచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. వాడంతా తేలిగ్గా తప్పించుకోగలడనుకుంటున్నారా? వాడు దొరకాలి శ్రీనివాస్. వాడిని ఎలాగైనా నువ్వు పట్టుకోవాలి. ఇప్పటికే వాడు చేసిన అవమానం మర్చిపోలేక నరకయాతను అనుభవిస్తున్నాను. ఒడ్డు మీద కారం చల్లినట్లు వాడు వెన్నెల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇక తనను పెళ్లి కూడా చేసుకున్నాడంటే నేను భరించలేను. ఈ పెళ్లి జరగకూడదు శ్రీనివాస్. ఎలాగైనా ఆపాలి. ఓకే. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.